వెల్కమ్ టు వారధి మేకర్స్. నేను ఇవాళ మీకు ఎంతో రుచికరంగా గుమగుమలాడుతూ మన అమ్మమ్మలు నాయనమ్మలు కాలం నాటి వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పూర్తిగా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు, నిగనిగలాడే 2 గుత్తి వంకాయలు, పచ్చిమిర్చి 4 లేక 5, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంత, పోపు దినుసులు. ఈ పచ్చడికి బారుగా ఉండే వంకాయలు మాత్రం తీసుకోవద్దు, గుత్తి వంకాయలు అయితే బాగా రుచికరంగా ఉంటాయి. ముందుగా చింతపండుని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసుకొని వేగనివ్వాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇలా వంకాయల్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. మనకి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. వంకాయ కనుక సరిగ్గా కాలకపోతే పచ్చడి రుచి కూడా మారిపోయే అవకాశం ఉంది. సో బాగా నిదానంగా వంకాయ కాల్చుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వంకాయకి ఉన్న పై పొట్టు మొత్తం తీసేయాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వంకాయ పై పొట్టు ఎలా వస్తుందో, బాగా కాలితే ఇలా త్వరగా వచ్చేస్తుంది, లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇలా పొట్టు మొత్తం తీసినాక వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం రోట్లో రుబ్బబోతున్నాను. మీకు ఈ అవకాశం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో నూరిన రుచి మిక్సీలో మాత్రం రాదు. ఎంతైనా మన రోట్లో నూరిన పచ్చడే చాలా రుచికరంగా ఉంటుంది కదా. ఇప్పుడు రోట్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను, దీనివల్ల పచ్చడికి మరింత రుచి పెరుగుతుంది. తర్వాత నానబెట్టిన చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు ఉప్పు బాగా కలిసేలాగా మెత్తగా నూరాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా నూరిన తర్వాత వంకాయ ముక్కలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ వంకాయ పచ్చడికి కొద్దిగా తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి.
సో దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులను ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చిటపటలాడటం ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వంకాయ పచ్చళ్ళలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఈ వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా రుచే వేరు. మీరు కూడా ఈ వంకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి వారధి మేకర్స్.